చేస్తాము. బీట్రూట్ ని ఇలా పెద్ద పెద్దగా తురిమి తీసుకున్నాను. అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమోటా పేస్ట్. ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ ఒక స్పూన్ వేస్తూ ఉన్నాను. ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయ, టమోటా పేస్ట్ మిక్సీకి వేస్తున్నాం కదా, దాన్ని కూడా కలుపుతూ ఉన్నాను. పసుపు, కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అవుతూ ఉంది. ఇందులో తురిమిన బీట్రూట్ ని వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, బీట్రూట్ కూడా రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. బీట్రూట్ కూర రెడీ.